హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజనా ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల మళ్ళీ తెల్లవారింది దీన్ని వాసిరెడ్డి సీతాదేవి గారు రచించారు ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి తెల తెలవారుతోంది వీధి దీపాలు వెలవెలపోతున్నాయి సరూర్ నగర్ దరిదాపుల్లో ఉన్న ఒక పెద్ద బంగ్లా గేటు ముందుకొచ్చి ఒక ఆటో ఆగింది ఆటోలో నుంచి వయసుమళ్లిన ఒక స్త్రీ దిగింది చేతిలో ట్రంకు పెట్టే ఉంది రెండడుగులు ముందుకు వేసి ఆగి బంగ్లాకేసి చూస్తూ నిల్చుంది మాసి శిథిలావస్థలో ఉన్న ఆ బంగ్లా ఒకనాటి హైదరాబాదు నవాబు వైభవాన్ని చాటుతోంది చుట్టూ ఉన్న చుట్టూవున్న గోడ పెచ్చులు ఊడిపోయి ఉంది ఆ పెద్ద గేటు తలుపుల్లో ఒకటి సగానికి పగిలిపోయి ఉంది ఆమె అడుగులు ముందుకు వేసి గేటు బయటే ఆగిపోయింది ఏదో సంకోచం బాధ ఆమె మనసును చుట్టేశాయి అడుగు ముందుకు పడడం లేదు మరోసారి కోలడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్న కోటలాంటి ఆ భవనాన్ని చూసుకుంది ఆ భవనాన్ని తన జీవితంలో పోల్చుకుంటూ ఆలోచించసాగింది పెద్దగా అష్టైశ్వర్యాలతో తొలతొగకపోయినా తను బాగానే బతికింది గౌరవంగా బతికింది సంతృప్తిగానే బతికింది తన సంసారాన్ని చూసుకుంటూ గర్వించిన క్షణాలు కూడా లేకపోలేదు ఈ బంగ్లా కూలడానికి సిద్ధంగా ఉన్నా నిలువ నీడలేక భూమిలోకి కుంగిపోతున్న తన లాంటివారికి ఆశ్రయం కల్పించి నిలదొక్కుకోవడానికి ఆశ్రయిస్తోంది ఎవరది ఆమె చివ్వున తలెత్తి చూసింది కాకీ దుస్తుల్లో రుద్దుడు కనిపించాడు ఎవరమ్మా ఆమె సమాధానమివ్వలేదు కళ్లల్లో నీరు తిరిగింది నీకెవరూ లేరా ఉంటే ఇంకెందుకొస్తాను ఆమె కంఠం దుఃఖంతో పూడుకుపోయింది తనేమంది ఎవరూ లేరన్నది నిజంగా తనకెవరూ లేరా ఉన్నారు ఉన్నారా ఉంటే మరిక్కడికెందుకు వచ్చినట్టు తనకు అందరూ ఉన్నారు కానీ తనే ఎవరికీ లేదు అందుకే వచ్చింది ఆ వరండాలో కూర్చో ఎనిమిదింటికి వార్డెనం వస్తుంది అన్నాడతను నువ్విక్కడ ఆ పైన ఏమడగాలో తెలియక అతడి ముఖంలోకి చూసింది నేను ఈ బంగ్లా వాచ్మెన్గా పనిచేస్తున్నాను ఆ వరండాలోకి కూర్చో యాంత్రికంగా లోపలికి వెళ్ళి వరండాలో గోడకు చేరబడి కూర్చుంది భర్త గుర్తొచ్చాడు చివరిసారిగా ఆయన తన కేసి చూసిన చూపు గుర్తొచ్చింది ఆ చూపులోని అంతరార్థం తనకు ఆనాడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతోంది ఆయన తను ఎదుర్కోబోయే దుస్థితి గురించి ముందే ఊహించుకున్నారు ఆ చూపులో ఎంత జాలి ఎంత కరుణ గతాన్ని నెమరవేసుకుంటూ మీదుగా జారిపోతున్న కన్నీటిని తుడుచుకుంటూ కూర్చుంది ఏయ్ ఏమిటి అరుపులు మీ పనులు చూసుకోండి అమ్మగారు వచ్చే టైం అయింది మొగగొంతు లోపల నుంచి వినిపించింది లోపల నుంచి ఆడవాళ్ల కంఠాలు గోలగోలగా అరుస్తున్నాయి తిట్లు వినిపిస్తున్నాయి ఆమె ఆలోచనలు చల్లాచెదురైనాయి ఇక్కడ కూడా పోట్లాట్లేనా జీవిత సంధ్యాకాలంలో అన్నీ పోగొట్టుకుని తలదాచుకోడానికి వచ్చికూడా కక్షలు ద్వేషాలునా అవున్లే ఎక్కడున్నా ఆ మనుషులేగా ఎవరు ఆమె తృళ్లిపడి లేచి నిల్చుంది ఎదురుగా ఉన్న యువతిని చూసింది ఆమె కళ్లల్లో ఆర్ద్రత ఉంది కంఠంలో ఆప్యాయిత తను ఎదురుచూస్తున్న వార్డెన్ ఆమెనని అర్థం చేసుకుంది ఇంత చిన్నపిల్ల వార్డెనా ఎవరమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అవి ప్రశ్నలుగా లేవు పలకరింపులుగా ధ్వనించాయి నా పేరు సుందరమ్మ గుంటూరు నుంచి వచ్చాను అంత దూరం నుంచి వచ్చావా రా లోపలకు అంటూ పక్క గదిలోకి నడిచింది వార్డెన్ సుందరమ్మ ఆమె వెనకే నడిచింది పెట్టి పట్టుకుని అంతవరకు గోలగోలగా వినిపిస్తున్న అరుపులు ఎవరో మీట నొక్కినట్టుగా ఒక్కసారిగా ఆగిపోయాయి అన్నమ్మా టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుని కేకవేసింది వార్డెన్ అమ్మా వస్తున్నా దాదాపు అరవై ఐదేళ్లున్న ఓ స్థూలకాయురాలు గుణగున దొర్లుతున్నట్లుగా వచ్చి నిల్చుంది మళ్ళీ మొదలు పెట్టారా ఇట్ల నువ్వు నువ్వెక్కువ కాలం ఇక్కడ ఉండవు జాగ్రత్త ఆ తర్వాత ఏడ్చిమొత్తుకున్నా లాభం ఉండదు ఎన్నిసార్లు హెచ్చరించినా నీ బుద్ధి మారదాయే నేనేం చేశానమ్మా అన్నింటికి నన్నే అంటారేం ఏడుపు గొంతుతోంది ముందు గొడవ లేవదీసేది నువ్వే అనండమ్మా అనండి ఇక్కడందరూ మంచివాళ్లు నేనొక్కద్దానే ఆ ద్రౌపది మీకు మంచిది ద్రౌపది ఏం చేసిందేమిటి నేను స్నానాల గదిలో ముందుగా బట్టలు పెట్టుకున్నా నాకంటే తనే ముందుగా సబ్బు ముక్క పెట్టుకుందట తనే ముందు స్నానం చేయాలట నా బట్టలు తీసి బయట గిరాటు వేసింది పెద్ద పెద్దగా అరుస్తూ చెప్పింది అంతలో సన్నగా పొడవుగా ఎముకల గుడులో ఉన్న వృద్ధురాలు విల్లంబు బద్దలా వంగిపోయి వెనక నుంచి ఎవరో ముందుకు తోస్తున్నట్లుగా రంగంలోకి ప్రవేశించింది సుందరమ్మ ఆమెను ఆశ్చర్యంగా చూసింది ఈమె పేరు ద్రౌపద సుందరమ్మకు అంత బాధలోనూ నవ్వొచ్చింది ఏం ఎందుకాకూడదు ఒకప్పుడు ఈ ద్రౌపది తల్లిదండ్రుల కళ్ల వెలుగుగా అల్లారు ముద్దుగా పెరిగి ఉంటుంది జీవితం పరవళ్లు తొక్కే వయసులో భర్త ప్రేమానురాగాలకు కేంద్రబిందువు అయి ఉండొచ్చు ప్రశాంతమైన గంగా భవానీల బిడ్డలకు పాలిస్తూ వాళ్ల భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కనుండొచ్చు ఒక్కొక్క బిడ్డే పెరిగి తనకంటే పొడవుగా తన ముందు నిల్చున్నప్పుడు తల పైకెత్తి ఆశ్చర్యంగా గర్వంగా తనివి తీరా చూసుకుని మురిసిపోతూ మైమరిచిపోయి ఉంటుంది ఆ మాటకొస్తే తన పేరు సుందరమ్మ తను మాత్రం ఎలా ఉంది ఎండిపోయిన గుండెలతో మోడువారిన శరీరంతో కాంతి కాంతివిహీనమైన కళ్లతో ముడతలపడిన చర్మంతో మరి తనను చూస్తే నవ్వురాదు తను ఒకప్పుడు అందంగానే ఉండేది తన కళ్ళు చాలా అందంగా ఉంటాయనేవారు కాని ఈనాడు ఆ అందమైన కళ్ళు చెట్టు బెరడ్లా ఉన్న చర్మం మధ్య కుచించుకుపోయి వయసు కాలం ఎవరినీ విడిచిపెట్టదు సుందరమ్మ ఇలారా వచ్చి కూర్చో వార్డెన్ పిలుపుకు సుందరమ్మ ఆలోచనల దారం పుటుక్కున తెగింది త్రుళ్ళిపడింది తను ఎక్కడుందో తెలుసుకోవడానికి కొద్ది క్షణాలు పట్టింది ముందుకెళ్లి వార్డెన్ టేబుల్ ముందు నిల్చింది కూర్చో తనకు ఎదురుగా ఉన్న కుర్చీ చూపించింది వార్డెన్ సుందరమ్మ కుర్చీలో కూర్చోవడానికి తటపటాయించింది పర్వాలేదు కూర్చో ఏం కావాలమ్మా ఏమిటి ప్రశ్న ఈ వయసులో ఎవరైనా ఇక్కడికెందుకు వస్తారో ఆమెకు తెలీదా ఆ మాటే అడగాలనుకుంది కాని అడగలేకపోయింది అడ్మిషన్ కావాలా అవును అని నోటితో అనలేదు తల ఊపింది వయసంతా మా రూల్సు ప్రకారం అరవై ఏళ్లు దాటిన వాళ్లే చేర్చుకుంటాం నాకిప్పుడు అరవై నాలుగేళ్లమ్మా వార్డెన్ కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది నిజం అరవై నాలుగు నుండి అరవై ఐదు నడుస్తోంది మళ్లీ సుందరం అంది నిజంగా అవునమ్మా నేను అబద్ధం ఎందుకు చెబుతానమ్మా అవును నిన్ను చూస్తుంటే అబద్ధం చెప్పే మనిషిలా లేవు గౌరవంగా బతికిన మనిషిలా ఉన్నావు నిన్ను చూడగానే యాభై దానిలా కనిపిస్తున్నావు సుందరమ్మ మౌనంగా ఉండిపోయింది నీకెవరూ లేరా ఎందుకు లేరు అనబోయి ఆగిపోయింది ఉంటే ఇక్కడికెందుకొస్తాను అన్నది చదువుకున్నావా తొమ్మిది దాకా చదువుకున్నా నిన్ను చూస్తుంటే బాగా బతికిందాన్నే మధ్యలోనే అన్నది సుందరమ్మ పిల్లలు ఎందుకు లేరు ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆరుగురిని కన్నాను మనవలు మనవరాళ్ళు అందరూ ఉన్నారు ఆ మాటలు ఆమె గొంతు దాటి బయటపడలేదు ఏమ్మా మాట్లాడవేం పిల్లలున్నారా ఉన్నా లేరు నాకు పిల్లలు అమ్మా నేను పిల్లలకు కాదు నాకు పిల్లలేరు లేరు నేను గొడ్రాల్ని అంటూ భోరుమంది నిండుకుండా బద్దలేనట్టుగా ఊరుకో పిల్లలున్నవాళ్లు మాత్రం సుఖంగా ఉన్నారనుకున్నావా కూడా ఇక్కడ ఉన్నారు లేనివాళ్లకు ఒకటే బాధ కాని లేని లేనివాళ్లు పడే బాధ అంతా ఇంత కాదు ఊరుకో సుందరమ్మ వార్డెన్ ఓదార్చింది పిల్లలున్నా చూడకపోతే లేనట్లే కదా ఏడవకు మళ్లీ అంది వార్డెన్ సుందరమ్మ కళ్ళు తుడుచుకుంది కట్టలు తెంచుకున్న విలువ వెనక్కు తీసింది ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారా ఉన్నారు ఎక్కువ మంది వాళ్లే అంతా పిల్లలు తప్పే అనడానికి లేదు పిల్లలు గౌరవించడం లేదని కొందరు వస్తారు తరాల మధ్య ఉన్న అంతరాలతో అడ్జస్ట్ కాలేక కొందరు వస్తారు కొంతమంది పిల్లలు నిజంగానే తల్లిదండ్రులను బరువుగా భావిస్తారు తల్లిదండ్రులు తప్పు కూడా ఉంటుందంటారా ఉంటుంది ఇంతకు ముందే చూసావుగా జీవితంలో ఎన్నో ఒడుదుడుకుల్ని ఎదుర్కొని గత్యంతరం లేని స్థితిలో ఇక్కడికి వస్తారు ఇక్కడ కూడా పక్క మనిషితో అడ్జస్ట్ కాలేరు అందరూ అలా ఉండరు అవుననుకో మరో విషయం చెప్పనా మా పై ఆఫీసర్లు వచ్చినప్పుడు మేమెంత బాగా చూసినా మా మీద ఎన్నెన్నో పిత్తూరులు చెబుతూ ఉంటారు సుందరమ్మ ఆశ్చర్యంగా వార్డెన్ ముఖంలోకి చూసింది నేను అలాంటి దాన్ని కాదమ్మా నేనది కంప్లైంట్గా గా చెప్పడం లేదు మనస్తత్వాల గురించి చెబుతున్నా అందరూ అలా ఉంటారని కాదు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అవునమ్మా నాకు ఏ రోగమూ లేదు పని చేయగలవు చేయగలను చేస్తాను మీరు ఏ పని చెప్పినా చేస్తాను ఇక్కడ తమ పని తాము చేసుకోలేని వృద్ధులు ఉన్నారు నీలాంటి అలాంటి వాళ్ళ మంచి చెడులు చూడాలి సంతోషంగా చూస్తానమ్మా అది చెప్పినంత తేలిక్కాదు వాళ్లు చాలా విసిగిస్తారు వాళ్ల బట్టలు మార్చాలి చాలామంది కొన్ని పనులు చేయలేరు అసహించుకుంటారు నేను చేస్తాను పెద్దవాళ్లకు సేవ చేయడం నాకు సంతోషమే వాళ్లకు ఆదరణ కావాలి సానుభూతితో వాళ్లను అర్థం చేసుకోవాలి జీవితపు తుది గడియల్లో ఉన్నవాళ్లు వారికి ఒక చల్లని మాట కావాలి ఆదరణ కావాలి అంతే నేను చూసుకుంటానమ్మా నువ్వెంత బాగా చూసినా ఏదో ఒక కంప్లైంట్ చేస్తారు నువ్వు చిరాకు పడకూడదు బాధపడకూడదు అలాగేనమ్మా పాలన్నీ పక్కనిండా పోసుకున్నావు దరిద్రపుదానా మంచం మధ్యలో పండి ఎండి ఒరుగులా ఉన్న ముసలమ్మ కూర్చుని ఉంది వణుకుతున్న చేత్తో పాల గ్లాసు పట్టుకుని నోటి దగ్గర పెట్టుకోబోతోంది చెయ్యి వణికింది పాలు ఒలికాయి అన్నమ్మ ఆమె చేతిలో ఉన్న గ్లాసు లాగేసుకుంది అయ్యో నా పాలు తాగింది చాలే నోర్ముసుకో నేనసలు తాగలేదు కడుపులో మంట పాపిచ్చుదానా నా నోటికాడ పాలు లాక్కుంటావా ముసలమ్మ ఏడుస్తూ అంది నోరు ముసుకుని పడుకో నీ పొట్టపాకల ఎప్పుడూ ఆకలే నువ్వు చావు నేను చచ్చేదాకా అన్నమ్మ కసురుకుంది నా పాలు నా పాలు నాకివ్వు నోరు ముస్తావలేదా అన్నమ్మ చెయ్యెత్తింది గడపలోనే సుందరమ్మ ఆ దృశ్యం చూస్తూ స్థాణువులా నిలబడిపోయింది ఏ అన్నమ్మ ఏంటది రాములరుస్తూ మంచం దగ్గరకు వచ్చాడు అన్నమ్మ తడబడింది సర్దుకుంటూ చూడు రాములు పాలన్నీ మీద పక్క మీద ఎలా పోసుకుందో నేను తాగిస్తానంటే ఒప్పుకోదు తనూ గ్లాసు పట్టుకోలేదు నన్ను కాల్చుకు తింటుందనుకో సంజేషి ఇచ్చినట్టుగా చెప్పింది అన్నమ్మ మంచం పక్కనే ఉన్న ఆయేషా బీబీకి ఆ పాల గ్లాస్ అందించింది ఆ పాల గ్లాసు శాంతమది బీబీకిచ్చావెందుకు అన్నమ్మ వినిపించుకోనట్టే ఉండిపోయింది ఆయేషా అవి పాలు అవి తాగుతున్నావేం నీకిచ్చిన గ్లాసు పాలు తాగేశావా మళ్ళీ ఎందుకు తీసుకున్నావు దగ్గరకొచ్చి రాములన్నాడు ఏందయ్యా నన్ను గదమాయిస్తావు అన్నమ్మ పాలిచ్చింది తాగుతున్నా ఎన్నిసార్లు తాగుతావు ఇప్పుడేగా ఇచ్చింది మరి నీ గ్లాస్ ఏమైంది నాకేం తెలుసు అన్నమ్మనే అడుగు వసే ఒసే ఏందే అంటున్నావు నీ పాలు ముందే తాగేశావు గదే నాకెప్పుచ్చినావు ఇప్పుడే గిస్తివి అన్నమ్మా నువ్వు చేస్తుంది ఇదా నీకు సిగ్గులేదు గూటంలాకున్నావు కంచం అన్నం ఎగరేస్తావు ఈ ముసలాళ్ల పాలు కూడా తాగిస్తున్నావా ఏంటయ్యో సిగ్గు గిగ్గు అంటున్నావు నువ్వు చేస్తున్న పని అమ్మగారితో చెప్తానుండు చెప్పు నాకేం భయమా నేను ఎవరి సొమ్ము తింటంలే గవర్నమెంట్ వాళ్ళు సొమ్మే తింటున్నా ఓహో గవర్నమెంట్ వాళ్ళు అందరు తిండి నిన్నే తినమని పంపించారా అదేదో తెలుస్తాను అన్నమ్మ మౌనంగా నిల్చింది ఇక నువ్వెళ్ళు ఈ నీకు ఇక్కడ పనిలేదు పక్క గదిలోకి వెళ్ళు అక్కడే ఉండు ఈ గదిలోకి రాకు ఏందయ్యో ఆఫీసర్లా ఆర్డరేస్తున్నావు బయటికి వెళ్ళిపోయింది వెళుతూ వెళుతూ సుందరమ్మకేసి కొరకరా చూసింది శాంతమ్మ పాలో అంటూ అరుస్తోంది అరవకు పాలు తెస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు సుందరమ్మ తన పెట్టే చివరగా ఉన్న మంచం పక్కన పెట్టుకుంది ఆ మంచం మీద పక్కలేదు అందువల్ల అక్కడ ఎవరూ లేరని తెలుసుకుంది అంతలో రాములు పాలగ్లాస్ తీసుకొచ్చి సుందరమ్మకు అందించాడు శాంతమ్మకు తాగించమ్మా అన్నాడు సుందరమ్మ గ్లాస్ తీసుకుని శాంతమ్మ మంచం దగ్గరికి వచ్చింది మంచం మీద కూర్చింది శాంతమ్మను పదిలంగా లేపి కుర్చోబెట్టింది పాలగ్లాసు నోటికందించింది ఆత్రంగా పాలు తాగుతున్న శాంతమ్మను చూస్తుంటే గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించింది శాంతమ్మకు పొలమారింది చిన్నగా తాగు అంటూ గ్లాసు మంచం పక్కగా కింద పెట్టింది ఉక్కిరి బిక్కిరవుతున్న సాంతమ్మ గుండెలు సవరించింది కొంచెం స్థిమితపడ్డాక పాలన్నీ తాగించింది శాంతమ్మ కడుపులో మంట చల్లారింది ముఖంలో ప్రశాంతత కనిపించింది గ్లాసు పక్కనబెట్టి సాంతమ్మ మూతి తుడిచి పడుకోబెట్టింది దుప్పటి కప్పింది శాంతమ్మ వెదురుబద్దలా ఉన్న చేతిని చాచింది నరాలు తాళ్ళులా కనిపిస్తున్నాయి సుందరమ్మ చేయి పట్టుకుంది ఇక పడుకో అంది సుందరమ్మ ఎవరు బిడ్డా నువ్వు అంది శాంతమ్మ గొంతు నూతులో నుంచి వచ్చినట్టుగా ఉంది నీ బిడ్డనే అనుకో నా బిడ్డవా నాకంత అదృష్టం కూడానా కాంతి మందగించి కుచించుకుపోయిన కళ్ళు చెమ్మగిల్లాయి అవును నీ బిడ్డనే నాకంత అదృష్టమా బిడ్డల్లోని గొడ్రాల్ని అందుకే నాకు ఈ నరకం నాకు బిడ్డలుంటే ఇక్కడికెందుకొస్తాను వాళ్ళు కూడా వస్తారు ఎందుకొస్తారు బిడ్డలుంటే ఎందుకొస్తారు తనకు తానే చెప్పుకుంటున్నట్టు గొణిగింది శాంతమ్మ సుందరమ్మ మౌనంగా దుప్పటి సర్దింది ఇక పడుకో అంది ఒక్క మాట ఏమిటి నీకు పిల్లలేరా ఉన్నారు ఉన్నారా ఉంటే ఎందుకొచ్చావు వచ్చాను ఇక్కడే ఉంటావా ఉంటాను నీ దగ్గరే ఉంటాను వీళ్ళందరూ నేనింకా చావలేదని తిడుతున్నారు నువ్వు కూడా తిడతావా తిట్టను నాకింకా బతకాలని ఉంది చచ్చిపోవాలని లేదు అందరూ ఇంకా బతికేం చేస్తావు అంటున్నారు శాంతమ్మ ఏడవసాగింది ఏడవుకు నువ్వింకా చాలా రోజులు బతికే ఉంటావు ఇక నిన్నెవరూ చావమని తిట్టరు జాలిగా అంది సుందరమ్మ నేను చచ్చిపోయేటప్పుడు నా పక్కనే ఉంటావు గదు ఉంటాను ఉండు నా పక్కనే ఉండి నన్ను రెండు చేతులతో పట్టుకో అప్పుడు నేను భయం లేకుండా చచ్చిపోతా సుందరమ్మకు వెన్నుమొకలోంచి చలీ కుదుపు వచ్చినట్టుగా అనిపించింది నేను చచ్చిపోతే ఏడుస్తావా సుందరమ్మ కళ్ళు చెమగిల్లాయి నాకు తెలుసు నువ్వేడుస్తావు ఇప్పుడు నాకు చచ్చిపోతానని భయంగా లేదు తెలుసా సుందరమ్మ శాంతమ్మ ముఖంలోకి జాలిగా చూసింది నేను చచ్చిపోతున్నప్పుడు నువ్వు నా పక్కనే ఉంటావు నన్ను రెండు చేతులతో పట్టుకుంటావు నా కోసం ఏడుస్తావు అందుకే ఇప్పుడు నాకు చావంటే భయంగా లేదు బోసిగా నవ్వింది శాంతమ్మ సుందరమ్మ శాంతమ్మ ముఖంలోకి జాలిగా చూసింది మనిషికి ఆఖరు నిమిషంలో కావలసిందేంటి ఐశ్వర్యం మాత్రం కాదు ఆత్మీయత కావాలి ఆప్యాయంగా పట్టుకునే రెండు చేతులు కావాలి జాలితో కూడిన రెండు కన్నీటి బొట్లు కావాలి అంతే అంతేనా మరి మనిషి డబ్బు కోసం ఎందుకిన్ని దారుణాలు చేస్తాడు అంతస్తుల కోసం ప్రాకులాడతాడు నిద్రస్తోంది పడుకుంటా అంది వాలిపోతున్న కనుడప్పల్ని కష్టంగా పైకెత్తుతూ పడుకో శాంతమ్మను జాగ్రత్తగా పడుకోబెట్టింది దుప్పటి సర్దింది నేను నిద్రపోయిందాక నా దగ్గర కూర్చో అంది నుంచి చేతిని బయటకు పెట్టి సుందరమ్మ కోసం తడుముతూ ఎముకలకు అంటుకుపోయిన చర్మం మీద నుంచి చేతి నరాలు నొలకతాళ్ళుల ఉబికి కనిపిస్తున్నాయి సుందరమ్మ ఆ చేతిని తన చేతితో మృదువుగా నిమిరింది అలాగే కూర్చుంటాను పడుకో కొద్ది క్షణాల్లోనే శాంతమ్మ సగం తెరిచిన నుంచి గురక వినిపించింది సుందరమ్మ లేచింది సుందరమ్మ ముందుని వెళ్లి పళ్ళు తోముకుని తాగిరా అన్నాడు రాములు సుందరమ్మ ఆ గదిలో చివరగా ఉన్న నాలుగో మంచం పక్కన చిన్న మీద పెట్టి పెట్టుకుని బయటికి వెళ్లబోయింది ఇలారా సాందమ్మ మంచం పక్కనున్న మంచం మీద కూర్చుని ఉన్న ముసలమ్మ సుందరమ్మను పిలిచింది ఏ ఆయిషాబి నీకేం పనిలేదా యమ్మని వెళ్ళి టీ తాగనివ్వు అన్నాడు రాముడు సుందరమ్మ ఆమె కేసి చూస్తూ ఇప్పుడే వస్తా అని బయటికి వెళ్ళిపోయింది రాముడు వెంట వచ్చి టీ ఇప్పించాడు సుందరమ్మకి అక్కడి వాతావరణం చూస్తుంటే కడుపులో ఏదో కదిలినట్టు అవుతోంది మనసంతా చేదు చేదుగా ఉంది ఉబికి వస్తున్న బయట కొంగుతో తుడుచుకుంటోంది సుందరమ్మ గదిలోకి వచ్చింది ఆయేషబి మళ్లీ పిలిచింది సుందరమ్మ ఆమె మంచం దగ్గరికి వెళ్ళి నిల్చుంది కూర్చోమ్మా అంది సుందరమ్మ మంచం మీద కూర్చుంది నీకు పిల్లల్లేరా సుందరమ్మ మాట్లాడలేదు అవును లేరు అందుకే వచ్చాను ఆయేషబి ఆ మాటలు తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా అంది సుందరమ్మ సమాధానం ఇవ్వలేదు ఓ క్షణం నీకు పిల్లలు ఉన్నారా మాట మారుస్తూ అడిగింది సుందరమ్మ పిల్లలుంటే ఇక్కడికెందుకొస్తాను నేను గొడ్రాల్ని అందుకే ఎంతకాలమైంది వచ్చి చాలా కాలమైంది ఎన్నేళ్ళు గుర్తులేదు నేనిక్కడికి వచ్చినప్పుడు నీలాగే ఉన్నాను చాలా కాలం ఇక్కడ పనులు చేశాను నా చేతి మీదుగా సేవలు చేసి ఎందర్నో పంపించేశాను అదొలా నవ్వింది ఆయుష్బి మోనాలిసా నవ్వుకి అర్థం చెప్పేవాళ్లుంటారేమో గాని ఆయేషి నవ్వును అర్థం చేసుకోగలని వారుండడం అసంభవమే మీది ఏ ఊరు మంచి తెలుగు మాట్లాడుతున్నావే నేను తెలుగుదాన్నే అంటే ఆంధ్రా ముస్లిములా ఏ ఊరు కర్నూలు నేను హిందూనే నా అసలు పేరు పొల్లమ్మ పేరు ఎవరు పెట్టారు సుందరమ్మ ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగింది నా కథ చెబుతాను వింటావా సుందరమ్మకు వినాలని లేదు మనసంతా అదోలా ఉంది అయినా యాంత్రికంగా చెప్పు అంది కొంచెం ఇస్తావా దాహంగా ఉంది సుందరమ్మ లేచి వెళ్లి గ్లాసుతో మంచినీళ్లు తెచ్చిచ్చింది నీళ్లు తాగి ఖాళీ గ్లాసు సుందరమ్మకు అందించింది సుందరమ్మ గ్లాసు మంచం పక్కనే ఉన్న స్టూల్ మీద పెట్టింది మాది కర్నూలు మా నాన్న తాపీ మేస్త్రిగా పనిచేసేవాడు ఐదో క్లాసు వరకు చదువుకున్నా చదవడం వచ్చా వచ్చు మా తాతయ్య చిన్నప్పుడు నాకు రాజకుమారుడి కథలు చెప్పేవాడు అమ్మమ్మ కూడా రాజకుమారుడి కథలే చెప్పేది నాకు కలలో రాజకుమారుడు కనిపించేవాడు నాకు వయసొచ్చింది మా నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు ఒక పట్టాన కుదరడం లేదు దానికింకా పదిహేను దాటలేదు పెళ్లికేం తొందరొచ్చిందిరా అనేది అమ్మమ్మ అమ్మమ్మకు నేనంటే ప్రాణం మా ఇంటి దగ్గరలో ఉన్న రంగయ్య కలెక్టర్ ఆఫీసులో జవానుగా పనిచేస్తుండేవాడు కాకీ ప్యాంటు కాకీ షర్టు భుజం మీదుగా వేలాడే బిళ్లబెల్టు అదే ఆ రోజుల్లో అట్లాంటి వాళ్లను బిళ్ల అనేవాళ్ళు అనేవాళ్లు నువ్వెప్పుడైనా చూసావా చూశాను అన్నట్టు తల ఊపింది సుందరమ్మ అతన్ని చూస్తుంటే నా కళ్ళల్లోకి వచ్చే రాజకుమారుడు అతడనిపించేది నేనతన్ని దొంగచూపులు చూడడం అతను తెలుసుకున్నాడు నాతో చిన్నగా మాటలు కలిపాడు నన్ను ప్రేమించానన్నాడు కులాలు వేరు కాబట్టి పెద్దవాళ్లు ఒప్పుకోరు అన్నాడు అందుకే పట్నం వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామన్నాడు నేను నమ్మాను రంగయ్యతో ఓ అర్ధరాత్రి ఇంటినుంచి పారిపోయి హైదరాబాదు చేరాను నెల తిరగకుండానే అతనికి నా మీద మోజు తీరిపోయింది అని ఆగి నిట్టూర్చింది సుందరమ్మకు ఇది మామూలు కథే అనిపించింది ఆ తర్వాత ఏం జరిగిందని అడగాలని కూడా అనిపించలేదు తనకు పట్టిన దురదృష్టాన్ని మింగలేకుండా ఉంది తను ఇలాంటి చోటుకు వచ్చి ఉండాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు అసలు ఇలాంటి గృహాలు ఉన్నాయన్న సంగతే తనకు తెలీదు వినబుద్ధి కావడం లేదా సుందరమ్మ తుళ్లిపడి సర్దుకుని ఆ వింటున్నానుగా చెప్పు అంది వాడు నన్ను వదిలి వెళ్లిపోయాడు నడి బజారుకు అప్పగించి వెళ్లిపోయాడు దిక్కుతోచగా నయాపూల్ దగ్గర కూర్చుని ఏడుస్తున్న ఒక ముస్లిం యువకుడు నన్ను పలకరించాడు నా విషయం తెలుసుకుని జాలిపడ్డాడు అతను నన్ను ఓదార్చి తనింటికి తీసుకెళ్లాడు నలుపైన అప్పుడు నేను బాగానే ఉండేదాన్ని వయసొస్తే వంకరకాళ్ల గాడిదైనా ఆకర్షణీయంగానే ఉంటుంది సుందరమ్మ మనసులోనే అనుకుంది ఏమిటి ఆలోచిస్తున్నావు లేదు చెప్పు నన్ను ముసల్మానుగా మార్చి పెళ్లి చేసుకున్నాడు అప్పటికే అతనికి భార్యా పిల్లలున్నారు ఎవరూ మా పెళ్లిని వ్యతిరేకించలేదు వాళ్లకది మామూలే పదిహేనేళ్లు నన్ను అపురూపంగా చూసుకున్నాడు ఒకరోజు యాక్సిడెంట్లో అనుకోకుండా వెళ్లిపోయాడు నా సవతి పిల్లలు నన్ను ఇంట్లోంచి తరిమేశారు చాలాకాలం పాచి పాచిపని చేసుకుని బతికాను ఓపిక సన్నగిల్లింది ఈ హోంలో చేరాను అంతలో గంట మోగింది సుందరమ్మ ఆయేషీబీ ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది గంట వెళ్ళు ఆలస్యమైతే ఆ వంట మనిషి సాధింపు పడలేవు వెళ్ళు అంది ఆయేష సుందరమ్మ అలసటగా లేచి బయటికి వెళ్ళింది భోజనాలకు అందరితో పాటు కూర్చుంది అలా ఆ పంక్తిలో కూర్చోవడం సుందరమ్మకు బాగా అనిపించలేదు ముందున్న జర్మన్ సిల్వర్ పళ్లెం చూసింది అది చొట్టలు పోయి ఉంది గ్లాసు కూడా అలాగే ఉంది ఈ పళ్లెం గ్లాసు అంతకుముందు ఎంతమంది వాడారో ఏ జబ్బులు వాళ్లు వాడారో సుందరమ్మకు కడుపులో తిప్పినట్టయింది ఎవరో వంగకుండానే పచ్చడి లాంటిదేదో పళ్లెంలోకి విసిరారు మరొకరు రెండు హస్తాలు పొడి ఉన్న అన్నం నిర్లక్ష్యంగా పడేశారు అన్నం మెతుకులు పళ్లెం చుట్టూ కూడా పడ్డాయి కలుపుకో పప్పుచారు గిన్నె తెచ్చిన అన్నమ్మ దబయిస్తున్నట్టే అంది అన్నం వాయి మీద పప్పుచారు పోసింది మరో కావిడ వంకాయ కూర కొంచెం మర్యాదగానే వడ్డించింది సాంబారుతో అన్నం కలుపుకుంది ఎత్తిన ముద్ద నోటి దగ్గరే ఆగిపోయింది నోట్లో పెట్టుకోవాలని అనిపించలేదు వాంతి వచ్చేలా ఉంది పళ్లెం తీసుకుని దొడ్లోకి వెళ్ళింది అందరూ ఆమె కేసు చూశారు కొందరు కనుబొమ్మలు ముడేశారు కొందరు ఏదేదో అన్నారు కొందరు మాత్రం జాలిపడ్డారు సుందరమ్మ పళ్లలోని అన్నం అక్కడ పడుకుని ఉన్న కుక్కకు వేసింది పంపు దగ్గర వంగి ప్లేటు కడుక్కుంటోంది సుందరమ్మ ఏమిటా పని సుందరమ్మ నిటారుగా అయ్యి పక్కకు చూసింది వార్డెను ఆమె పక్కనే అన్నమ్మ చూసారామ్మా అన్నమంతా కుక్కకు వేసింది అంత పొగరుంటే ఇక్కడికెందుకు వచ్చిందో అన్నది అన్నమ్మ అన్నమ్మ నువ్వు లోపలికెళ్ళు గద్దించింది వార్డెన్ అన్నమ్మ మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది క్షమించండమ్మా ఇంకెప్పుడు ఇలా చేయను తినాలనిపించలేదు అపరాధిలా నిలబడ్డ సుందరమ్మను చూస్తుంటే వార్డెన్కు కోపం రాలేదు ఆకలిగా లేకపోతే తినద్దు అంతేకాని అంతమంది మధ్యలో కూర్చుని అలా వచ్చేయడం వాళ్లందర్నీ అవమానించినట్టు కాదా క్షమించండమ్మా నేనలా అనుకోలేదు ఇంకెప్పుడు అలా జరగదు సరే నీ గదికి వెళ్ళు బ్రెడ్ పంపిస్తాను వద్దమ్మా అసలేమీ తినకుండా ఎలా ఉంటావు నీ బాధని నేను అర్థం చేసుకోగలను బాధపడకు పరిస్థితులతో రాజీ పడక తప్పదు అమ్మా ఏంటి మీరు ఏమి అనుకోనంటే పర్వాలేదు చెప్పు సుందరమ్మా నా దగ్గర డబ్బుంది ఒక స్టీలు ప్లేటు గ్లాసు తెప్పించి పెట్టగలరా ఓ క్షణం సుందరమ్మ ముఖంలోకి చూసి అలాగే రాముని పంపించి ఇప్పుడే తెప్పిస్తా డబ్బు తెస్తాను ఆఫీసు గదిలోకి తీసుకురా అలాగేనమ్మా సుందరమ్మ తన మంచం మీద కూర్చుంది దుఃఖం పొర్లుకొస్తోంది బలవంతం మీద ఆపుకుంటోంది మంచం మీద గొడవైపుకు తిరిగి కూర్చుంది చివరకు తన బతుకు ఇలా అయిందేమిటి ఒక్కొక్క బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకుని ఎన్నెన్ని కలలు కంది చివరకు తనేం చేసింది తనకు పిల్లలు లేరని చెప్పింది తను గొడ్రాలనని చెప్పింది ఏ ఊరు సుందరమ్మ తుళ్లిపడి వెనక్కు తిరిగి చూసింది మూడో మంచం మీద ఉన్న రుద్రాల్ని అంతవరకు సరిగా గమనించనేలేదు సుందరమ్మ ఆమెను తెరాపెరా చూసింది ముఖంలో ఏదో తేటతనం కళ్లల్లో కాంతి ఆ హోంలో ఉన్న అన్ని ముఖాల్లోకి ఆ ముఖం ప్రత్యేకంగా ఉన్నట్లు అనిపించింది వయసు కూడా పెద్దగా ఉన్నట్లు లేదు కట్టు బొట్టు కూడా ప్రత్యేకంగానే ఉన్నాయి సన్న జరీ ఉన్న వెంకటగిరి కోటాచేరలో ఉంది బాగా చదువుకున్న ముఖంలా ఉంది మీది ఏ ఊరమ్మా నా పేరు సుందరమ్మ గుంటూరు నుంచి వచ్చాను నా పేరు శ్రీలక్ష్మి మాది ఖమ్మం మీకు పిల్లలేరా సుందరమ్మ ముందే అడిగేసింది ఆ ప్రశ్న తను అడగకపోతే తనకే ఎదురవుతుందని ఆమెకు తెలుసు లేరు నిజంగా లేరా సుందరమ్మ నమ్మలేనట్టుగా చూసింది నాకు లేరు కాని మీకు ఉన్నారు అవునా సుందరమ్మ త్రుళ్ళిపడింది నీకు ఎవరు ఎవరూ చెప్పలేదు నాకు పిల్లలు లేరు అంటే నీకు నమ్మకం కలగలేదు అందుకే అర్థం చేసుకున్నా నీ సంగతి వదిలే నాకు నిజంగానే లేరు నేను పెళ్లి చేసుకోలేదు అంది శ్రీలక్ష్మి సుందరమ్మ ఆశ్చర్యంగా శ్రీలక్ష్మి ముఖంలోకి చూసింది చదువుకున్నారా ఎంఏ పాస్ అయ్యాను టీచర్ ఉద్యోగం చేశాను వచ్చావు అందరూ ఎందుకు వస్తారు చూసేవాళ్లు లేక అవును అందరూ అందుకే వస్తారు శ్రీలక్ష్మి అదోలా నవ్వింది పెళ్లెందుకు చేసుకోలేదు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరా సుందరమ్మకు తన ప్రశ్న ఎంత పిచ్చి ప్రశ్నో అడిగాక గాని అర్థం కాలేదు ఆరుగురిని పెంచిన పెంచినవాళ్లున్న తనే ఇక్కడికి వచ్చింది అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు చూస్తారా ఎంత పిచ్చి ప్రశ్న వేసింది తను తనను కన్నవాళ్లైనా ఉండాలి తను కన్నవాళ్లైనా ఉండాలి అన్న సామెత వినలేదా నాకు ఆ రెండు రకాల వాళ్ళు లేరు శ్రీలక్ష్మి తనకు తానే చెప్పుకుంటున్నట్లుగా అంది అంత చదువుకున్నావు పెద్ద ఉద్యోగం చేసావు పెళ్లెందుకు చేసుకోలేదు సుందరమ్మ ప్రశ్నకు నవ్వు వచ్చింది ఏమ్మా నవ్వుతున్నావు నేను తెలివి తక్కువగాడుగానా అదేం కాదు పెళ్లి చేసుకుంటే బాగుండేది బాధగా చూస్తూ అంది సుందరమ్మ శ్రీలక్ష్మి అదొలా నవ్వింది అన్నదమ్ములు ఉన్నారా ఉన్నారు వాళ్లను నేనే పెంచి పెద్ద చేశాను ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లెలు నేను పది పాసయ్యాను కాలేజీలో చేరాలనుకుంటూ ఉండగా మా నాన్న యాక్సిడెంట్లో చచ్చిపోయాడు ఇంటి బాధ్యత నేనే తీసుకోవాల్సి వచ్చింది టీచర్ ట్రైనింగ్ అయ్యాను మిడిల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ప్రైవేట్గా బీఏ ఎంఏ చేశాను తమ్ముళ్లను చెల్లెల్ని బాగా చదివించి ప్రయోజకులను చేశాను ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు చెల్లెలు డాక్టర్ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది ఒక తమ్ముడు డిప్యూటీ కలెక్టర్ ఇంకో తమ్ముడు లెక్చరర్ ఈ ఊళ్ళోనే ఉంటారు మా అమ్మ పోయి కూడా పదేళ్లయింది ఊళ్ళోనే అంతంత ఉద్యోగాలు చేస్తున్న తమ్ముళ్ళు చూడరా శ్రీలక్ష్మి సమాధానమివ్వలేదు అదులా నవ్వింది విరిగిన పాలలాంటి నవ్వు సుందరమ్మకు ఆమెను చూస్తుంటే కడుపు తరుక్కుపోయినట్టుగా అయింది అన్యాయం దుర్మార్గం కోసం నువ్వు పెళ్లి మానేశావు నీ సుఖాన్ని వదులుకున్నావు వాళ్లను ప్రయోజకుల్ని చేశావు నన్ను వాళ్లు అలా చేయమని అడగలేదుగా సుందరమ్మ శ్రీలక్ష్మి కళ్లలోకి చూసింది వాళ్లు మాట అంటారు కదూ అన్నారు అవునా ఉన్నమాటేగా వాళ్లు నన్ను అడగలేదుగా ఏంటమ్మా ఉన్నమాట కన్నవాళ్లకు పెంచి పెద్ద చేసే బాధ్యత ఉంటోంది తోడబుట్టినందుకు బాధ్యతగా ఎందుకనుకోవాలి తోడబుట్టినందుకే ఆ కృతజ్ఞత వాళ్లకుండద్దా వాళ్ల కోసం నీ జీవితాన్నే త్యాగం చేశావు కృతజ్ఞత లేకుండా ఇలాంటి చోటుకు పంపిస్తారా వాళ్ళు పంపించలేదు నేనే వచ్చాను సుందరమ్మకు నవ్వొచ్చింది ఎందుకు నవ్వుకుంటున్నావు నీలో నువ్వే నేను అబద్దం చెబుతున్నాననుకుంటున్నావా సుందరమ్మ గాబరాగా అబ్బే అది కాదమ్మా చదువుకున్నదానివి తెలివైందానివి ప్రపంచం పోకడ తెలిసిందనివి అని ఓ క్షణం వాగింది చెప్పైతే ఏమిటి అందుకే వాళ్ళు పంపించేదాకా ఉండకుండా వచ్చేశావు నీ గౌరవం నిలుపుకున్నావు శ్రీలక్ష్మి సుందరమ్మ ముఖంలోకి నిశ్చితంగా చూసింది ఆమె చూపుల్లో ఉన్న ప్రశ్నలకు తట్టుకోలేనట్టుగా చూపులు తిప్పుకుంది సుందరమ్మ ఆ మాటకొస్తే తనను ఎవరూ వెళ్లమంలేదు వెళ్లమంలేదా తన ముఖం మీద అనకపోవచ్చు తన కోడళ్ళు కొడుకులు తను వినేలా మాట్లాడుకున్న మాటలకు అర్థమేమిటి వెళ్లిపోమ్మని కాదు బిడ్డల నుంచి జన్మ జన్మలకు సరిపోయినంత అవమానాన్ని పొందలేదు అవునమ్మా నేనే వచ్చేశాను వాళ్లెవరూ వెళ్లమంలేదు వాళ్ళ ఇబ్బందులు వాళ్లకుంటాయిగా ఏమిటమ్మా ఇబ్బందులు నువ్వు అలాగే అనుకుంటే వాళ్లేమయ్యేవాళ్లు వాళ్ళ ఇబ్బందులు పెళ్లాలకు చెప్పలేకపోవడమేగా దద్దమ్మలు సుందరమ్మ కొడుకుల్ని తలచుకుంటూ కసిగా శ్రీలక్ష్మి ఆమె ముఖంలోకి జాలిగా చూసింది నీ కొడుకులు అలాంటి వాళ్ళేనా ఆ నా కొడుకులు లేరు నాకు నాకెవ్వరూ లేరు నీ సంగతి చెప్పు నువ్వింత చేస్తే నీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏం చేశారు ఇంతవరకు వాళ్లు ప్రేమగానే ఉంటారు నువ్వు వాళ్లకు బరువు కాదు కాబట్టి కావచ్చు సాలోచనగా అంది శ్రీలక్ష్మి ఓ క్షణం ఆలోచించి మళ్ళీ అంది చిన్నప్పటినుంచి నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను నలుగురు బరువుని నా భుజాల మీద వేసుకుని మోసిందానీ ఆఖరి రోజుల్లో మరొకరికి బరువు కాకూడదని ఇక్కడికి వచ్చాను అదేమిటమ్మా పసితనం నుంచే నువ్వు బరువు బాధ్యతలు నెతికెత్తుకున్నావు వాళ్ల బరువులు మోసావు భగవద్గీతలో శ్రీకృష్ణుడు నిష్కామ కర్మ చేయమన్నాడు వేదాంత దూరంలో విరక్తిగా అన్నది శ్రీలక్ష్మి నేను భగవద్గీత చదవలేదు మావారు కూడా అదే మాట అంటుండేవారు మావారు నీలాగే టీచర్ చేసి రిటైర్ అయ్యారు రెండేళ్లయింది పోయి గద్గద కంఠంతో అన్నది సుందరమ్మ మీ వారికి పెన్షన్ లేదా ఆయన పోయాక మీకు రాలేదా ఆయన ప్రైవేట్ స్కూల్లో చేశారు పెన్షన్ లేదు నీకు వస్తుందా ఆ వస్తుంది పదిహేను వందలు ఐదు వందలు హోంకిస్తున్నాను వెయ్యి నేను ఖర్చు పెట్టుకుంటా నేను ఈ హోమ్ మీద దేనికి ఆధారపడకలేదు ఇక్కడ ఉండడానికి డబ్బులు ఇవ్వాలా ఆశ్చర్యంగా అడిగింది సుందరమ్మ అక్కర్లేదు నేను మాత్రం ఏం చేసుకుంటాను నా అవసరాలు ఎన్ని ఇంకా చేర్చి ఎవరికి పెట్టాలి సాధారణంగా పెన్షన్ వచ్చేవాళ్లు ఎంతో కొంత తాము ఉంటున్న వృద్ధాశ్రమాలకు ఇస్తూనే ఉంటారు నా బట్టలకు మిగతా అవసరాలకు నేనే ఖర్చు పెట్టుకుంటాను మీ తమ్ముళ్లకు మీరిక్కడ ఉంటున్నట్టు తెలుసా ఎందుకు తెలీదు వాళ్లకు చెప్పే వచ్చాను వాళ్లు వారానికి ఒకసారి వచ్చి పలకరించి పోతూ ఉంటారు వాళ్లకు నేనంటే ప్రేమే సరే నీ సంగతి చెప్పు నీకెవరూ లేరా సుందరమ్మ అదులా నవ్వింది ఎందుకమ్మా నవ్వుతున్నావు మరి నవ్వకేం చేయమంటావమ్మా ఇక్కడకు వచ్చేవాళ్లంతా ఎవరూ లేనివాళ్లు కారు ఆ సంగతి నీకూ తెలుసు నాకు అందరూ ఉన్నారు కాని ఏం ప్రయోజనం సుందరమ్మకు దుఃఖం పొర్లుకొచ్చింది బాధపడకు సుందరమ్మ తర్వాత మాట్లాడుకుందాంలే ఇవాళే వచ్చావు తొందరేముంది సుందరమ్మ కళ్ళు తుడుచుకుంది నా వయసెంతో చెప్పు చూద్దాం మాట మార్చే ఉద్దేశంతో అడిగింది శ్రీలక్ష్మి సుందరమ్మ శ్రీలక్ష్మిని తెరాపేరా చూసింది అరవై కంటే ఎక్కువ ఉన్నట్టు లేదు ముఖం చూస్తుంటే ఆరోగ్యంగానే కనిపిస్తోంది మరి మంచం ఎందుకు దిగదు అరవై ఉండొచ్చు అరవై ఆరు అంత ఉందా ఆరోగ్యంగానే కనిపిస్తున్నావు కాని అవును ఆరోగ్యంగానే ఉన్నా కాని మోకాళ్లలో ఎముకలు అరిగిపోయాయి నడవలేను ఇదిగో ఈ స్టూలు చూడు దీనికి చక్రాలు బిగించారు దీనిమీద కూర్చునే బాత్రూంకి వెళతాను అయ్యో ఎందుకెలా అయింది ఇంటా బయట చిన్నప్పటినుంచి పరుగులు తీసి తీసి అలసిపోయాను ఒంటరిగా పరుగులు తీశాను నా కాళ్ల ఎముకలు అరిగిపోయేలా పరుగులు తీశాను ముగ్గురికి పెద్ద పెద్ద చదువులు చెప్పించాను స్కూల్ పని అయిపోయాక ట్యూషన్లకని పరుగులు తీశాను జీవితమంతా పరుగులు తీసిన నాకు ఆ పరుగులు ఆగిపోయే సమయం వచ్చిందని సంతృప్తి కలిగింది ఇక పరుగులు తీయాల్సిన అవసరం లేదు నా బాధ్యతలు తీరాయి అనుకున్నా కాని పరుగులే కాదు నడవడం కూడా అనవసరమని జీవితం నన్ను శాశ్వతంగా కూర్చోబెట్టింది చిన్నగా తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా అంది డాక్టర్కు చూపించలేదా చూపించాను ఎప్పుడు అన్ని బాధ్యతలు తీరాక తీరిక చిక్కాక వెళ్లాను అప్పటికే ఎముకలు బాగా అరిగిపోయాయని చేయగలిగిందేమీ లేదని చెప్పేశారు కాళ్ళు లేక చతికిలబడ్డ నిన్ను నీ మానానికి వదిలేశారు నీవాళ్లు వాళ్లు నేను కన్నబిడ్డలు కారు కన్నబిడ్డలు ఆడ్డాల్నాడే బిడ్డలు గెడ్డాలు వచ్చాక వాళ్లు వట్టి మొగుళ్ళు మాత్రమే ఇంకెవరికీ ఏమీ కారు ఆడ్డాల్నాడు బిడ్డ మీద తన పసిపాదాలతో తంతాడు పాలు తాగుతూ ప్రతి తన్నుకు ఆ తల్లిగుండె క్షీరభాండమే అవుతుంది వాడే గెడ్డాలు వచ్చాక ఆ తల్లి గుండెల్ని కనిపించని తన్నులతో ముక్కలు చేస్తాడు సుందరమ్మ గొంతు దుఃఖంతో పూడిపోయింది శ్రీలక్ష్మి సుందరమ్మకేసి చూస్తూ ఉండిపోయింది సుందరమ్మ నిజం చెప్పు నీకెంతమంది బిడ్డలు నాకా త్రుళ్ళిపడింది మరి నాకా పకపకా నవ్వింది శ్రీలక్ష్మి లేరు లేరు అబద్ధం చెప్పకు నీకు బిడ్డలు ఉన్నారు అవునా అవునవును ఉన్నారు ఒకరు కాదు ఆరుగురు ఆరుగురు బిడ్డల్ని కనీ పెంచాను దాన్ని బిడ్డలు లేరని అబద్ధం చెప్పి ఇక్కడ చేరాను ఏ తల్లి ఉన్న బిడ్డల్ని లేరని చెప్పదు నేను నేను కొంగుతో ముఖం కప్పుకొని బావురుమని ఎడవ సాగింది